అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీ దగ్గుబాటి పురంధరేశ్వరి గారి పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో కేంద్ర ప్రభుత్వం సర్పంచులకు ఇస్తున్న నిధుల్ని ఏవైతే అన్యాక్రాంతంగా వారికి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇచ్చిన నిధుల్ని దొడ్డిదారి మళ్ళించడం సంక్షేమాన్ని వదిలిపెట్టి కేవలం పప్పు బెల్లాలే తాయిలాలతో ప్రభుత్వం నడిపిస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వం గ్రామీణంలో సంక్షేమాన్ని మరిచిపోయిన పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం. ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం సర్పంచులకు చెక్ పవర్ ఇస్తూ గ్రామీణంలో సర్వతోముఖాభివృద్ధి చెందాలని గ్రామాలు సస్యశ్యామలంగా ఉంటేనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయని తద్వారా దేశం సుభిక్షంగా ఉంటుందని ఆలోచించి గ్రామ సర్పంచులకు చెక్ పవర్ ఇవ్వడమే కాదు డైరెక్ట్ గా నిధులు ఇవ్వడం కూడా జరుగుతా ఉంది. ఈ వ్యవహారాన్ని పూర్తిగా పక్కదోవ పట్టించి ప్రతి సంక్షేమ నిధుల్ని కూడాను పక్కదారి పట్టించిన ప్రభుత్వం కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఈ వైసీపీ ప్రభుత్వం మాత్రమే మనం చూస్తున్నాం. ఈ వైసీపీ ప్రభుత్వం దగాకోరు విధానాలను విమర్శిస్తూ వీరి యొక్క ఈ పరిపాలన ఈ నోటితో అంతం అవ్వాలని నేడు ఏదైతే వైసీపీ పరిపాలన భవిష్యత్తులో వైనాట్ 175 అంటుందో అది భవిష్యత్తులో జరగని తీరని కళని మేము ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాం. వైనాట్ 175 కాదు వైనాట్ బీజేపీ అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏదైనా జరుగుతూ ఉందంటే కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతుంది. అది అన్ని రంగాల్లోనూ కూడా కేంద్రం యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని చెప్పి జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తున్నాడు. ఈరోజు చెప్తున్నాడు పోలవరం ప్రాజెక్టు మాకేం సంబంధం లేదు మేమేమీ చేయలేము కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరుగుతుందని చెప్పి కాళ్ళబేరానికి ఇవాళ కేంద్రానికి చారగిలబడిన పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో చెప్పాడు టీడీపీ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది కేంద్రం నిధులు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఎందుకు మీరు చేయలేకపోయారు అని చెప్పి ప్రశ్నించిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మా వల్ల ఏమీ కాదు కేంద్రం నిధులు ఇస్తేనే మేము చేయగలమనే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో దిగజారింది. మరి ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలు ఈరోజు ఇవాళ మాట్లాడిన మాటలకి సంబంధం లేని వాదన మేము చూస్తున్నాం. ప్రజలందరూ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అతి త్వరలో 2024 ఎలక్షన్లో వైనాట్ 175 కాదు వైనాట్ జగన్మోహన్ రెడ్డి గెలుపు అని చెప్పి ప్రజలు ఇవాళ ఆలోచన చేస్తున్నారు. మేము ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాం వైనాట్ బీజేపీ అని. భవిష్యత్తులో జనసేన బీజేపీ మేలి కలయికతో అభివృద్ధి సంక్షేమమే ప్రజలకు అందించే సుపరిపాలన అందించే దిశగా బీజేపీ జనసేన పరిపాలన వస్తుందని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.